విజయనగరం జిల్లా చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి వద్ద విజయనగరం జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో కొవ్వొత్తులు నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు సతీమణిని అసెంబ్లీలో వైసీపీ నేతలు దుర్భాషలాడటం సబబు కాదని నాగార్జున హెచ్చరించారు. ప్రజలకు మంచి చేయాలి కానీ అసెంబ్లీలో కించపరిచేలా బూతులాడటం సమంజసం కాదని హెచ్చరించారు. నమస్కారం అండి. చీపురుపల్లి జంక్షన్ లో నుంచి వైకాపా నాయకులందరికీ ఒకటే ప్రశ్న విసురుతున్నా. అయ్యా రాజకీయాలు మీకు చేతనవుతాయా అవవా? ఏమి రాజకీయాలు ఇవి? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎంతో హుందాగా నడుచుకున్నారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అతను. అతని కుటుంబం గురించి ఎలాగా అండి మీరు మాట్లాడేది? ఎన్టీ రామారావు గారి కూతురు గురించి ఎలాగా మీరు మాట్లాడేది? ఏమి రాజకీయాలు ఇవి? ప్రజలకు మంచి చేయండి, అభివృద్ధి చేయండి, సంక్షేమం అందరికీ ఇవ్వండి. ఏ రకంగా మీరు 24 కేవలం మీరు చూసుకోండి, మేము చూసుకుంటాం. కానీ 70 సంవత్సరాల ముసలాయన్ని 70 సంవత్సరాల ముసలాయన్ని చూసి మీకు ఎందుకు ఇంత భయం? ఆయన ఇలా కుంగదీయాలనుకుంటారా మీరు? ఒకటే చెప్తున్నా, ఒకే ఒక ముక్క చెప్పి ముగిస్తా ఉన్నాను. మా సహనాన్ని పరీక్షించకండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారంటే వైకాపా నాయకులకు బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.